మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండున శని త్రయోదశి రాబోతూ ఉంది ఇది ఎంతో శక్తివంతమైన రోజు శనిదేవునికి ఎంతో ఇష్టమైన రోజు శనివారం త్రయోదశి తిది కలిసి వస్తే దానినే శని త్రయోదశి అంటారు అయితే ఈ రోజు పొరపాటున కూడా ఈ కూరను ఇంట్లో ఆడవారు అస్సలు ఉండకూడదు తినకూడదు ఈ కూర తింటే కష్టాలు దరిద్రం పడతారు అదే ఈ కూర తింటే శనిదేవుని అనుగ్రహం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు మరి శని త్రయోదశి రోజు అసలు తినకూడని కూర ఏమిటి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడవ వాడైన శనీశ్వరుడు భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెప్తూ ఉన్నాయి నిజానికి శని భగవానుణ్ణి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకము లేని కరుణామూర్తి శనీశ్వరుడు శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా హిందువులకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ దీని ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి మంచి కర్మలకు మంచి ప్రతిఫలం చెడు కర్మలకు చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి సమస్త ప్రాణికోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెనువెంటనే కలిగించే దేవుడు శనీశ్వరుడు జీవులు చేసిన తప్పులకు ప్రాయచిత్తం కల్పించి శిక్షించి ధర్మాన్ని నిలిపే దేవుడు శని భగవానుడు సూర్యుని కుమారులైనటువంటి శని మరియు యముడు ఇరువురూ కూడా న్యాయాధిపతులే యముడు మరణానంతరం దండనలు విధిస్తే శని జీవులు బ్రతికి ఉండగానే హింసించి యేతనలకు గురి చేసి శిక్షిస్తూ ఉంటాడు గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరుడికి ఎవ్వరూ సాటి లేరు ద్రోహం వెన్నుపోటు హింస పాప మార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించే వారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తన దృష్టి పడ్డవారిని హింసించి గురి గురిచేసి అత్యంత క్రూరంగా అమిత బాధలకు గురి చేసే శనిదేవుడు తను కరుణించిన వారిని అందరం ఎక్కించే శ్రేయభిలాషి అని కూడా శాస్త్రాలు వర్ణించాయి హరిశ్చంద్రుడు నలుడు క్రూరవుడు సాగరుడు కార్యవీర్యార్జునుడు వంటి వారంతా కూడా శనిమహమ వల్ల అనేక అష్ట కష్టాలను అష్ట నష్టాలను కష్ట సుఖాలను అనుభవించి చివరికి శని కృప దృష్టితో ఆనందాన్ని పొందినవారే త్రయోదశి శనివారం నాడు వస్తే దానిని శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు శనివారం శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపరమైన రోజు అలాగే త్రయోదశి పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి రోజు అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన దినమని పెద్దలు పేర్కొంటూ ఉన్నారు శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైనటువంటి ఏనినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుంది శనివారం నాడు శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణులు అశ్వథ వృక్షంపై ఉంటారని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి అందుకనే ఆ రోజున అశ్వథ వృక్షం సందర్శన ప్రదక్షిణ చేయాలి శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేసుకోవాలి కాకికి నైవేద్యం పెట్టాలి నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి శని బాధలు తీరేందుకు ఈ రోజు ప్రత్యేక స్తోత్రం చేసుకోవాలి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేరం ఈరోజు ఈ శ్లోకాన్ని పఠిస్తే మంచిది ఈ రోజున శని భగవానుడికి చేసే పూజా పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటి కంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి శని త్రయోదశి ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయటం వలన విశేషంగా లాభిస్తుంది ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి జాతకరీత్యా శని భాగాలేని వారు శనిదశ అంతర్దశలు జరుపుతున్నవారు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వలన ఎవరైతే పీడింపబడుతూ ఉన్నారో అటువంటి వారు ఈరోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం ఉపవాసం ఉండటం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆవరణతో నూనెతో దీపం పెట్టడం నువ్వుల నూనెతో ముఖం చూసుకొని ఆ నూనెను దానం చేయటం వల్ల కాకి అన్నం పెట్టడం వల్ల నల్ల కుక్కకు అన్నం పెట్టడం వల్ల నల్లని గొడుగు నల్లని వస్త్రాలు తోలు వస్తువులు నవధాన్యాలు ఇనుము దానం చేయటం వలన మంచి జరుగుతుంది ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకం చెడు ఆలోచనలు రోగాలు అప్రమృత్యు దోషం దారిద్ర్యం తొలగిపోతాయి వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రుభయం కోర్టు సమస్యల్లో ఉన్నవారి సమస్యలు కూడా తొలగిపోతాయి విశ్వాన్ని గ్రహాలు ప్రభావితం చేస్తున్న శనీశ్వరుడి ప్రభావం చాలా తీవ్రమైనదని చెప్పుకోవచ్చు మానవులకు ఎదురయ్యే కష్ట సుఖాలను వారి వారి కర్మల అనుసారంగా ఫలితంగా ప్రసాదించేది శనిదేవుడే శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలను మంచి చేస్తే మంచి ఫలితాలను తీసుకురగలవాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పని లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని కూడా అనవసరంగా హింసించడు శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే ఒక గిన్నెలో మంచి నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి ఆ నూనెతో ఆ గిన్నెలను నూనెని దేవుని ఆలయంలో ఉంచండి శనికి ముఖ్యమైన నూనెలంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండటం మంచిది శని శాంతి పూజలు ఈ శని త్రయోదశి నాడు చేయించడం వలన అర్ధాష్టమ శని ఎలినటి శని వలన వచ్చే నష్టాలు తొలగిపోతాయి ఈరోజు శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి నల్లని వస్త్రాలను ధరించటం దానం చేయటం రెండూ మంచిదే కొన్ని నల్ల నువ్వులు కొద్దిగా నువ్వుల నూనె ఒక గుప్పెడు బొగ్గులు అంగుళాల నల్లని రిబ్బను ఎనిమిది ఇనుప మేకులు కొన్ని నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి లేదా పారే నదిలో విడిచిపెట్టాలి కాకి ఆహారాన్ని పెట్టాలి ఆకలితో ఉన్నవారికి వికలాంగులకు అన్నదానం చేయాలి ఇలా చేస్తే శని అనుగ్రహం కలుగుతుంది అయితే మన పెద్దలు సాధారణంగా మనకు ఉన్న అతిథుల అనుసారంగా ఒక్కో తిథి రోజు ఒక్కో ఆహార పదార్థాన్ని తినకూడదనే నియమాలను పెట్టారు ఈ నియమాలు మన మంచి కోసమే ముఖ్యంగా కొన్ని తిథుల్లో కొన్ని ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే అవి మనపై మన ఆరోగ్యంపై ఆయుష్పై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి బుద్ధి నాశనాన్ని కలిగిస్తూ ఉంటాయి ధనహాని అపనిందలను కలగజేస్తూ ఉంటాయి అందుకే మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం కొన్ని తిథులలో కొన్ని ఆహార పదార్థాలను తినకుండా ఉండటమే మంచిది ముఖ్యంగా శనివారం త్రయోదశి తిథి కలిసి వచ్చిన రోజున మాంసాహారాన్ని ములక్కాయను వంకాయలను తోటకూరను అస్సలు తినకూడదు ఈరోజు వీటితో చేసిన కూరలను కానీ లేదా పదార్థాలను కానీ అస్సలు తినకూడదు ఆడవాళ్ళు ఈరోజు వంటలలో వీటిని వాడకూడదు కానీ శని త్రయోదశి రోజు నువ్వుల పొడి కలిపి చేసే కూరలను తింటే చాలా మంచిది అదేవిధంగా ఈరోజు మీ కన్నతల్లితో మీరు తినే ముందు ఒక్క ముద్దను ఆమె చేత పెట్టించుకున్నట్లయితే శనిగ్రహం యొక్క అనుకూలత మీకు కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు మీ కన్నతల్లితో మీరు ఈరోజు ఆహారాన్ని ముద్దలుగా పెట్టించుకున్నట్ల లెక్క అయితే మీకు శనిగ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి శని యొక్క అనుగ్రహం కలుగుతుందని మన వేద పండితులే చెప్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు తినే ఆహారాన్ని మీ తల్లి చేత పెట్టించుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి త్రయోదశి రోజు ఇలా ఈ ఆహార నియమాలను పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి శనిదేవుడు చెడు దృష్టి కూడా మీ మీద పడకుండా ఉంటుంది అదేవిధంగా ఈరోజు శనిదేవునికి ఎంతో ఇష్టమైనటువంటి నలుపు నీలం రంగు వస్త్రాలను దానం చేసిన ఇటువంటి వస్తువులను మీరు ధరించి శనిదేవునికి పూజ చేసిన మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి మీరు కూడా శని త్రయోదశి రోజు ఈ ఆహార నియమాలను పాటించండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దుస్తులను ధరించండి ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు